రాష్ట్రంలోకి కాస్త ముందుగానే ఎంటర్ అయిన నైరుతి ఋతుపవనాలు ఇప్పుడు నెమ్మదించాయి. వచ్చేటప్పుడు ఎంత బలంగా వచ్చాయో ఇప్పుడు అంతగా బలహీనపడ్డాయి. ఫలితంగా ఋతుపవనాలు ప్రవేశించిన తొలివారం తప్ప ఎక్కడా వర్షాలు పడలేదు. బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు లేకపోవడం, అల్పపీడన ప్రాంతాలు ఏర్పడకపోవడం, పశ్చిమ గాలుల ప్రభావం వంటి కారణాలతో ప్రస్తుతం రాష్ట్రంలో ఋతుపవనాలు వీకయ్యాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో సకాలంలో అల్పపీడనం ఏర్పడితే ఋతుపవనాలు మళ్లీ యాక్టివ్ అవుతాయని అంచనా వేస్తున్నారు నిపుణులు. ప్రస్తుతం ఉత్తర భారతంలో నెలకొన్న పరిస్థితులు కూడా ఋతుపవనాలు వీక్గా మారడానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. పశ్చిమ గాలుల ప్రభావం వల్లే అక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 1వ తేదీనే కేరళలోకి ప్రవేశించిన ఋతుపవనాలు మన రాష్ట్రంలోకి 4న వచ్చాయి. 6 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. ఈ నెల 10 నుంచి మధ్య భారతంలో విస్తరిస్తున్న ఋతుపవనాలు సడన్ గా మందకొడిగా మారిపోయాయి. మొదట 1 వారంలోనే దక్షిణ భారతం, ఈశాన్య రాష్ట్రాల్లో వ్యాప్తి చెందినప్పటికీ అక్కడి నుంచి మిగతా రాష్ట్రాలకు విస్తరించడంలో మాత్రం ఆశించిన వేగం కనిపించలేదు. మధ్య భారతంలోకి 10వ తేదీనే ఎంటర్ అయినా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండలు, హీట్ వేవ్స్ పరిస్థితులతో దాదాపు 2 వారాలు దాటినా వర్షాలు పడలేదు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, బీహార్ రాష్ట్రాల్లో ఋతుపవనాలు ఇంకా విస్తరించాల్సి ఉంది. ఆయా రాష్ట్రాల్లో ఋతుపవనాల విస్తరణకు మరో 1 వారం రోజులు పట్టే అవకాశం ఉందని IMD రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ ఎండిపోయాయి. ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిస్తేనే కృష్ణా, గోదావరి నదులకు వరద మొదలవుతుంది. మహారాష్ట్రలో 2-3 రోజుల క్రితమే పూర్తి స్థాయిలో ఋతుపవనాలు విస్తరించాయి. అక్కడ సరైన వర్షాలు కురవలేదు. దీంతో నదులకు ఇంకా వరద ప్రారంభం కాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాంలలో నీటి మట్టం డెడ్ స్టోరేజ్ కి దిగువకు పడిపోయింది. శ్రీశైలంలో 215 TMC గాను 36 TMC నీళ్లే అందుబాటులో ఉన్నాయి. ఇక సాగర్ ప్రాజెక్టులో 312 TMC గాను 122 TMC జలాలే ఉన్నాయి. ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోనూ అదే పరిస్థితి నెలకొంది. 91 TMC గాను 8 TMC ఉన్నాయి. జులైలో మంచి వర్షాలుంటాయని IMD అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వెదర్ సిస్టమ్స్ అన్ని జులై 1వ వారంలోనే యాక్టివ్ గా మారుతాయని, వర్షాలు జోరందుకుంటాయని చెబుతున్నారు. దీంతో ప్రాజెక్టులు నిండేందుకు అందరూ జులై మీదే ఆశ పెట్టుకున్నారు. కాగా వచ్చే నెలలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్రంలో వచ్చే 5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 13 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. వచ్చే 4 రోజుల పాటు రాష్ట్రంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా జనగామ, నిజామాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, వనపర్తి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ జిల్లాల్లో బుధవారం పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. జనగామ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షం కురిసింది. జనగామలోని వడ్లకొండలో అత్యధికంగా 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.